చేతిలో పవర్ ఉంటే ఏమన్నా చేయొచ్చు, జనాలకు మస్తు సేవ చేయొచ్చు, ఆఫీసర్లతో పని చేపియొచ్చు అని చెప్తుంటారు. కానీ ఆ పవర్ను వాడు అందరికి తెలియదు, కానీ కొందరికి మాత్రం మస్తు తెలుస్తుంది. దాన్ని ఎంత బందోబస్తు వాడతారో చూస్తే గానీ తెలియదు. ఈ సారు పేరు వెడ్మ బొజ్జు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఖానాపూర్ ఎమ్మెల్యే అయిండు. మొన్ననే మొదాలు ఎమ్మెల్యే అయిండు. ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి? చిటికేసి ఆఫీసర్లను ఆడిపియాలి, జనాలకు ఏ పని కావాలంటే ఆ పని చేయించాలి. ఇవన్నీ చాలా మంది ఎమ్మెల్యేలకు తెలివై. కానీ ఈయన మొన్ననే కొత్తగా ఎమ్మెల్యే అయినా గాని ఈ ముచ్చట్లన్నీ తెలుసుకుండు. మరి మాట వినలేదో, చెప్పిన మాట చెయ్యలేదో గాని మున్సిపల్ కమిషనర్ సారునే ఊరు నడిమిట్లా నిలబెట్టిండు. ఖానాపూర్ కాడ నీళ్ల ట్యాంకు ఓపెనింగ్ కు ఎమ్మెల్యే సారును పిలిచిండ్రు. సార్ వచ్చి స్టేజ్ మీద కూర్చున్నాడు. అక్కడున్న బుడ్డ బుడ్డ లీడర్లందరూ వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారు. కానీ మున్సిపల్ కమిషనర్ సార్ ఉన్నాడు. ఆయనను స్టేజ్ మీద కూర్చోబెట్టాలనే ఆలోచన ఎవరకు రాలే. పాపం మీటింగ్ అయిపోయేదాకా వెనక పొంటి మందిలా నిలబడ్డాడు. ఎమ్మెల్యే సార్ కూడా పట్టించుకోలేదట. ఇంత చదువు చదివి ఇంత పెద్ద ఆఫీసర్ కొలువులో కూసుంటే ఇట్లా నిలబెడతారా అని మస్తు బాధపడ్డాడట సారు. అట్లుంటది ఖానాపూర్ ఎమ్మెల్యే సార్తోని అని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.